సరే అండి, ఇప్పుడు జగపతి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాన్నకి ప్రేమతో అంటే మా చరణ్ డబ్బుల రూపంలో ఇరజిమ్మి మా నాన్నకి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలి అని తీసిన సినిమా సైరా. దానికి వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని లాంగ్వేజ్లో ఇంత పెద్ద సూపర్ హిట్ అవ్వటం అనేది ఇట్ గోస్ కంప్లీట్లీ టు స్టార్ట్ విత్ రామ్ చరణ్ ఆ ధైర్యం చేయడానికి. దీన్ని ఒక బర్డెన్, ఎంత పెద్ద బర్డెన్ తనకి తన అంటే ఏ రోజు కూడా తను చూపించలేదు. ఎప్పుడూ ఒక స్మైల్తోనే ఉన్నాడు, ఎప్పుడూ కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. బట్ చిరంజీవి గారికి యాడెడ్ బర్డెన్ ఏంటంటే దాంతోపాటు అంటే నిజం చెప్పాలంటే అండి, ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అక్కడ ఉన్న ఎండ కానీ ఆయన చేయాల్సిన ఫైట్స్ కానీ గుర్రాలు కానీ వాట్ ఎవర్ హీ డిడ్ వాజ్ ప్యూర్ లేబర్ వర్క్. చాలా కష్టపడి అంటే దాదాపు మేమేంటి, నేను ఆయన అంటే నాకు బాగా ఇష్టం, ఆయనతో క్లోజ్గా మాట్లాడినా కొంచెం దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే ఎన్ని టెన్షన్లో ఉంటారు, ఆయన బ్యాక్ వెనకాల ఇన్ని వందల కోట్లు ఉన్నాయి అనే దీని మీద దూరంగా ఉన్న ఆయనే వచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ఈ సినిమా బాగుండాలని కోరుకుని గొప్పగా తీసి ఆయన గొప్పగా చేసి కూడా ఈ సినిమా ఇవాళ అద్భుతమైన పేరు ఆల్ ఇండియా వైడ్, పాన్ ఇండియా. సో ఈ కళ పరుచూరి బ్రదర్స్ వాళ్ళది, ఆ కళ ఆయన నిజం చేయటం, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవటం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అండి. నేను నిజం చెప్పాను, నేను సినిమా చూడలేదు, సో ఐ కాంట్ కామెంట్ ఆన్ ఎవ్రీబడి అండి. బట్ మా మధ్యలో ఒక జోక్ ఉండేదండి, అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ నాకు అలవాటు కదా చెప్పేస్తాను. మేమందరం కూర్చున్నప్పుడు అంటే నేను కాదండి, నేను అనలేదు ఈ మాట, బట్ ఒకళ్ళు మాత్రం అన్నారు, పాపం రామ్ చరణ్ చాలా కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు మనందరినీ. బట్ ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేవాడికి సురేందర్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళని ఎంత వాడుకోవాలో అంత పర్ఫెక్ట్గా వాడుకున్నాడు, ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా పండింది. సో ఇట్ కమింగ్ టు ద డైరెక్టర్, చాలా కూల్ డైరెక్టర్ అండి. ఇంత పెద్ద బర్డెన్, ఇన్ని కోట్లు నెత్తి మీద ఉందనే బర్డెన్ లేకుండా చాలా కామ్గా కూల్గా కూర్చున్న వాడు. సెట్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ అయింది ఎలా, నాకు ఎలా స్టార్ట్ అయిందంటే ఒకరోజు ఈవినింగ్ 8:30 ఫోన్ చేశాడు, సార్ మిమ్మల్ని కొంచెం వాడుకుంటాం సార్ సినిమాలో అన్నాడు. అడగటాలు చేస్తారా చేయరా ఏమీ లేదు, వాడుకుంటున్నావు అన్నాడు. వాడుకో అన్నాను, అయిపోయింది. ఎందుకంటే సైరా కాబట్టి, ఎందుకు కాదంటాను. అలాగే వాడుకున్నాడు పర్ఫెక్ట్గా. నేను నిజం చెప్పాలంటే నేను నా క్యారెక్టర్ ఇంత పండుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్, ఇట్ చాలా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి అబౌట్ ఎవ్రీబడి. అండ్ సూరి జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వాళ్ళ సీన్ అంటే చాలా కూల్గా, ఏమని సార్ మామూలు సార్ అది సార్ ఇది సార్ అని నాకు క్లైమాక్స్ సీన్ చెప్పాడు. అది అంత మామూలుగా చెప్పాడు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు మూడ్ సడన్గా నువ్వు ఇలా చెప్పేసావు ఏంటని కంగారు వచ్చింది. అంత కూల్గా అది ఇంత పెద్ద సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ర్యాండీ, నేను సినిమా చూడలేదు యాజ్ యూజువల్ ఇంతకు చెప్పినట్టు, బట్ ర్యాండీ ఉన్నా అంటే నాకు గట్టి నమ్మకం నేను బాగుంటాను అని. నన్ను చూసుకుంటాడు, ఎందుకో చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు. సో అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. తమన్నాకి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది, సినిమా చూస్తే కానీ తెలీదు. So I'm really looking forward to watch the film, and hats off to everybody who ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారో ఎంత బాగా చేశారు అనేది, ఇవాళ ఎంత పెద్ద సినిమా అయిందనేది, ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సైరా నరసింహారెడ్డి, జై ఇన్సాన్, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సార్. నిడివి ఎంతైనా వీరారెడ్డిగా మీరు చేయకపోయి ఉంటే అంత అద్భుతమైన ఎమోషన్ పండుండేది కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వీరారెడ్డి. థ్యాంక్ యూ.